అంతే కదా ఆశీర్వదించబడతాం. దేవుడు అలాగే మనల్ని ఒకలాగా ఉంచేసేడు, మనల్ని దేవుడు ఆ ముందుకు తీసుకెళ్తాడు. అభివృద్ధి ఆశీర్వాదం చూస్తాం సంఘంలో. మరి చూడు, చిన్న చిన్న 10 మందితో ప్రారంభమైన ఆశీర్వాదం చూస్తాం. మేము కూడా ప్రారంభంలో అసలు ఏంటి, సువార్తికులు సంఘం పెట్టొద్దన్నారు. ఉన్న సంఘాన్ని వేరే వారికి అప్పచెప్పమని చెప్పారు దేవుడు. నువ్వు సువార్తికుడిగా నేను ఏర్పాటు చేసుకున్నాను. మరి విశేషముగా సిఎస్ఐ, సిబిఎం, ఆర్సిఎం, లూథరన్, మెథడిస్ట్ సంఘాల మధ్య సంఘాలను బలపరచాలి అని చెప్పారు. ఉమ్మా మన ప్రభా మాకు ఎట్లా సహాయం అంటే నీతిమంతుడు విశ్వాసం బలంగా జీవించాలి. మరి సంఘాలు లేవు, మరి అయినా సరే సువార్త చెప్పి వస్తున్నాం వెనక్కి. ఏంటి అసలు ఎవరు రక్షణ పొందుతున్నారు, ఏంటి ప్రభా అని మరి అడిగినప్పుడు 10 సంవత్సరాలకి చక్కగా ఒక స్ట్రక్చర్ వచ్చేసింది అనమాట. ఓ విజయ్ కుమార్ గారు ఎస్సు కొరకు జీవించంటే సువార్త సంఘముల ఉద్యమం, సువార్త పిలుపు సంఘముల ఉద్యమం, సంఘాలను బలపరచడానికి ప్రతి సంఘంలో ఒక రక్షణ పొందిన బిడ్డ వెళ్ళినప్పుడు వాక్యం రిసీవ్ చేసుకుని అలాగా ఒక 10 సంవత్సరాలు అయ్యేపటికి ఒక చక్కని స్ట్రక్చర్ వచ్చేసింది. ఎస్సు కొరకు జీవించంటే సంఘం కాదు, సంఘాలను చీల్చరు, సువార్త ప్రకటిస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు, ప్రైట్ టవర్లో ప్రార్థిస్తారు, రక్షణ కోసం ప్రార్థిస్తారు, రక్షణ కోసమే ప్రయాసపడతారు అనేటువంటి ఒక ఒక స్ట్రక్చర్ వచ్చేసింది. అంతే కదా అంటాడు కదా ప్రసంగిలో, చాలా దినము ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినం తర్వాత అవి తిరిగి వస్తాయి. అంటే మనం తొందరపడకూడదు, వెయిట్ చేయాలి, తప్పక ఆశీర్వాదం వస్తుంది. ఇవాళ చూడగలుగుతున్నాం ఏ గ్రామం ఇల్లు, ఏ పట్టణం ఇల్లు, ఏసు కొరకు జీవించు ప్రసామరి వాక్యాల ద్వారా. ఇదిగో ఆ మీటింగ్లో అన్న మీరు వాక్యం చెప్పినప్పుడు నేను రక్షణ పొందానన్న, నేను దేవుని నమ్ముకున్నానని ఎంతోమంది మరి ఉత్తరాలు రాయటం, రావచ్చి కలవడం మరి కనుక అలా చేస్తూ ఉంటారు. ఏమంటాడు, అభివృద్ధి కనిపిస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మాట ప్రకారం దేవుని సేవలో ముందుకు వెళ్తావో, ప్రీచ్ చేస్తావో, సంఘాన్ని కట్టుకుంటావో, సంఘపరిచర్య అయినా సరే, నువ్వు ఏ పరిచర్య అయినా సరే, సంస్థలైనా సరే, దేని నామ పేరిట మరి దేవుడు ఆ యొక్క చారిటబుల్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా చక్కగా వాక్యానుసారంగా చేసి ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాని మన ఇష్టానుసారంగా అక్కడ జీవించకూడదు. ఆ అభివృద్ధి చూస్తాం, సంతృప్తి ఇందా చెప్పే కదా, కలిమిలో లేమిలో అన్ని ఎరుగుదాం, అయినా ఒక వాడి సంతృప్తి ఏంటంటే దేవుని చేతిలో బాడపడుతున్నాం. అంతకంటే భాగ్యమే ఉంది. గొప్ప మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త, రక్షకుడు, విమోచకుడు మా జీవితాలను కోరుకోవటం ఏంటి, మమ్మల్ని వాడుకోవటం ఏంటి, వాడుకున్న ఆత్మలు రక్షించి ఆయన సంతోషిస్తున్నాడు మన జీవితాల ద్వారా, అదో సంతృప్తి. కనుక అతని సంతృప్తి ఉంటుంది ఎప్పుడు, మరి పరిశుద్ధముగా మనం దేవుని సేవ చేసినప్పుడు. ఆ తర్వాత చూసినట్టే నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నమ్మకత్వం కలిగి ఉండాలి. ఒకటి పర్సనల్గా మన రిలేషన్షిప్ కలిగి ఉండాలి, రెండోది గురి కలిగి ఉండాలి, మూడోదిగా పాపం లేకుండా జీవించాలి. పాపం లేకుండా మనం పరిచర్లకు వెళ్తున్నప్పుడు అభివృద్ధి ఆశీర్వాదం ఇవన్నీ సంతృప్తి చూసాం. ఆ తర్వాత నమ్మకత్వం కలిగి ఉంటాం. దేవుని వాక్యం సెలవుస్తున్న ప్రకటన గ్రంథము 2:10 ఏమంటున్నాడంటే, మరణం వరకు నమ్మకముగా ఉండవు నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. మన కోసం జీవ కిరీటాన్ని సిద్ధపరిచాడు. మరణం వరకు, చనిపోయే వరకు కూడా నమ్మకంగా. బ్రదర్ విజయ్ కుమార్ గారు కూడా చనిపోయే వరకు చాలా నమ్మకంగా సేవ చేస్తారు. నాకు ఇది లేదు, అది లేదు, ఇల్లు లేదు, అది లేదు, అసలు ఎప్పుడు కూడా అనేవారు సేవ సంతృప్తిగా ఉన్న దానిలో ఎంతో ఆశీర్వాదం. అబ్బా నా పిల్లలు కూడా సేవకు వచ్చారు చక్కగా, నేను దేవుని సేవలో వాడబడుతున్నాను, దేవుడు నన్ను వాడుకుని అలాంటి తృప్తి, అలాంటి ఆత్మీయ గర్వంతో ఆనందంతో తను జీవించేవారు. ఎప్పుడు కూడా లోటు కానీ బాధగా ఉన్నట్టే ఉండేవారు. చివరి వరకు మరణం వరకు నమ్మకంగా జీవ కిరీటం ఇస్తాను నేను. నమ్మకత్వం మనకు కావాలి, నమ్మకత్వం అన్ని విషయాలు, ఫైనాన్స్ విషయాలు కూడా. మరి ఫైనాన్స్ విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యం ఏమంటుంది, కొంచెం లోకస్వార్థ 16:10 ఏమంటాడు, మిక్కిల కొంచెంలో నమ్మకముగా ఉండేవారు ఎక్కువలో కూడా నమ్మకంగానే ఉంటారు. నీకు ఒక సంఘమైనా లేకపోతే ఒక సంస్థ అయినా, నీ దేవుడు ఏ పరిచర్ నీకు అప్పగించాడో ఆ పరిచర్లో దేవుడు ఇస్తున్నటువంటి సహాయము ఫైనాన్స్ విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు చేయకూడదు. దేవుని సేవకులు కూడా దశభాగం ఇవ్వాలి దేవునికి. ఎప్పుడు కూడా మా కుటుంబంలో కూడా ఏసుకరికు జీవించి పరిచయంలో విజయ్ కుమార్ గారు దశభాగం కాదు, అసలు ఉంది అంటే ఎవరైనా సేవకులు వస్తే కానీ ఏదైనా దేనికైనా సరే
మేము సువార్థికులమైనప్పటికీ సంఘాలకేంటి, మరి వేరే మిషనరీస్కి ఏంటి, సేవలకి ఏంటి, ధారాళంగా దేవుడు కలిగింది దానిలో నుండి. పదో వంతు కాదు, 50% ఇచ్చేసేవారు పాస్టర్ గారు అయితే. కనుక ఫైనాన్స్ విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి. కొంచెంలో మనం నమ్మకంగా ఉన్నామనుకో మనకు ఎక్కువ దేవుడిస్తాడు. చూస్తారు కొంచెం నమ్మకంగా ఉంటే ప్రభు గృహ నిర్వాహకత్వం అతను చూశాం కదా, కొద్దిగా నమ్మకంగా ఉన్నప్పుడు ఎక్కువ అప్పగించు. కొద్దిలోనే నమ్మకం అబ్బో ఈ చిన్నదాంట్లోనే వీడి నమ్మకత్వం కలడు, ఇంకా ఈ పెద్ద ఎలా చేస్తాడు. కనుక ఫైనాన్స్ విషయాల్లో చాలా నమ్మకం, క్యారెక్టర్ విషయంలో చాలా నమ్మకం. నమ్మకంగా దేవుడి కోసం మనం వచ్చి మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఎక్కువ అందించేవాడు. దేవుడి దగ్గర కనిపెట్టాలి సహాయం కోసం, దేవుడి దగ్గర కనిపెట్టాలి మనం. దేవుణ్ణి అడగాలి, దేవునికే మన అవసరాలు తెలియచేయాలి. దైవ సేవకులు సంఘం ఉన్నప్పుడు సంఘం అనౌన్స్ చేయటం మంచిదే కాదంటాను, కానీ ఎక్కువ మనం దేవుని దగ్గరే మనం కనిపెట్టాలి. ప్రభా ఈ పని పెట్టుకున్నాం కదా, ఇది మీరు ఎలా పంపిస్తారు, పంపించండి అని దేవుని దగ్గర మనం కనిపెట్టాలి, దేవుణ్ణి అడగాలి. ఆ తర్వాతే మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని మనం సొంత ప్లాన్లు వేసుకుని ఇవి అవి లోన్లని డబ్బు అప్పులని అవన్నీ ఇవన్నీ తీసుకుని చాలా లోకంలో లాగా ఇబ్బందులు పడి మళ్ళీ కట్టడానికి ఇబ్బంది పడుతూ మానసికంగా మరి దెబ్బతిని అలాగా డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. మనం లేనిపోని తెచ్చిపెట్టుకోకూడదు. అసలు ప్రతి దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు దేవుడు పంపిస్తాడు, పంపించకపోతే నీకెందుకు ఆ పని చేయబాకు, మెలకండు. దేవుడికి లేని బాధ మనకెందుకు? ఎప్పుడు మా బ్రదర్ మాకు అదే, దేవుడికి లేని బాధ ఏం, ఒక్క స్పూన్ కూడా ఇన్స్టాల్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. వద్దు మా దేవుడు పంపిస్తే తీసుకున్నాను, వచ్చి ఆడు అడుగుతాడు, అడిగితే నేను ఏం వదదు. ఎందుకంటే దేవునికి నమ్మకంగా జీవించాలి, దేవుని దగ్గరే కనిపెట్టి మనం తీసుకోవాలి. అతను సహనం కలిగి ఉండాలి, మనం చాలా సహనంగా ఉండాలి, తొందరపడికి పడకూడదు దేనికైనా. ఆత్మలు అయ్యో ఇంత మరి చర్చి ప్రారంభించాం, ఆత్మలు రక్షించబట్టలేదే, మరి ఏంటి ఎన్ని సంవత్సరాలు చేసింది, జార్జ్ లివింగ్స్టాన్ గారంట మరి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి చర్చ స్టార్ట్ చేస్తే 7 సంవత్సరాలకి ఒక ఆత్మ రక్షించబడింది. 7 ఇయర్స్కి ఎంత ఓర్పు ఉండాలి చూడండి. 7 ఇయరంతా ప్రార్థన చేసినాక ఆయన అమ్మో ఒక ఆత్మ కూడా రాలేదు నా దగ్గరికేనండి, ఎంత బాధ, నిరాశపడి ఉంటాడు. అయినా సరే దేవుడు బలపరిచారు, ముందుకెళ్ళిపోయాడు, వెనక్కెళ్ళా. అప్పుడు దేవుడు 7 ఇయర్స్కి ఒక ఆత్మ రక్షించబడి తర్వాత మరి ఒక దేవుని యొక్క పాలాంగి చావు గారు కూడా అంతే కదా, స్టార్టింగ్లో ఇప్పుడు ప్రపంచ మంచి కొరియాలో మంచి సంఘాలను కట్టి మరి ఆయన దేవుని సేవలో ముందు దైవ సేవకులు అందరూ అంతే ఓర్పు కలిగి ఉండాలి. ఆ తర్వాత ఒక ఆత్మ జాషువా డానియల్ గారు కూడా అంతే, 1 సంవత్సరం అంతా ప్రయత్నం చేసిన ఒక ఆత్మ వచ్చింది. వారిలో ఒంటరి నేను వాడు 1000 మంది ఒక దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ధైర్యంతో ఇంకా సేవలో ముందుకు వెళ్ళటం ఆయన జరిగింది. మరి వాళ్ళు చూడండి, జాషువా ఫెలోషిప్ వారు, జాషువా డానియల్ గారు వారు ఆధ్వర్యంలో ఎన్ని సంఘాలు చక్కగా ఎక్కడ డిసిప్లిన్గా వ్యవసాయకులు కనిపెట్టి, అంటే అది వృధా కాదు. ఆ సమయం ఆత్మ ఇవ్వలేదు దేవుడు నన్ను అనేటువంటి మనసు వస్తుంది, కానీ దేవుడు కనిపెట్టడానికి టైం అనమాట అది. అప్పుడు దేవుడు ఎన్నో నేర్పిస్తాడు, ఆ తర్వాత వాడుకుంటాడు అనమాట. అప్పుడు దేవుడు ఆత్మలు, భక్సింగ్ గారు కూడా 1 సంవత్సరం అంతా ప్రార్థన చేసినా కూడా సంఘాన్ని ఒక్కళ్ళు వచ్చారండి రక్షించబడి. వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తే వాళ్ళు వెళ్ళి తెల్వారుజామున సెలమండి చేపల మార్కెట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఒక గోడ మీద ఎక్కి సువార్త చెప్పేవారు. వీధుల్లోకి వెళ్ళిపోయి ఇప్పటికీ కూడా భక్సింగ్ వారు ఫెలోషిప్ వారు వీధుల్లోకి వెళ్ళిపోయి మరి మార్నింగే సువార్త చేస్తాం, సువార్త దండయాత్ర టీమ్గా వెళ్ళిపోతాం. చాలా మంది దేవుని కృప వల్ల మన సంఘాలు మరి ప్రజాస్వామ్య దేశంగా మన దేశం ఉండటం వల్ల చాలా సంఘాలు ఉదయకాలం మరి సువార్త దండయాత్రలుగా వెళ్ళి సువార్త చేస్తున్నారు. దేవుని స్తోత్రం. మరి అలాగ మోకాళ్ళు ఉండి అక్కడక్కడే ప్రార్థన చేసి వాక్యం చెప్పి మరి వాళ్ళ 1600 సంఘాలు బ్రదర్ భగత్సింగ్ గారు ఏర్పాటు చేసినట్టుగా మరి మరి మనం తెలుసుకుంటున్నాం. అని బుక్స్ అవన్నీ కూడా నేను కూడా ఆ భగత్సింగ్ గారి సువార్త సేవలో ఆత్మనే నేను కూడా దేవునికి మహిమ కలిగి ఉండగా ప్రేమంటే వాళ్ళారా మనం దేవుని సన్నిధిలో మనం ఏంటంటే సహనం వెంటనే మనకి రెస్పాన్స్, మనకేంటంటే వెంటనే పొద్దుపూట సాయంత్రం చేస్తే వెనక వచ్చేసేయాలి అండి కదా దేవుని చర్చికి. సరే ఆరు ఓర్పు వచ్చుకోవాలి, మనం సహనం చూపెట్టాలి, ప్రార్థన చేయాలి, పదే పదే చెప్పాలి విసుక్కోకుండా. అలాంటప్పుడు మనం దేవుని ఆత్మలను మనం పట్టుకోవాలి.
మాకు కూడా చెప్పారు కదా 10 ఇయర్స్ పట్టింది యేసుకు జీవించంటే ఏంటి అని ఒక ఫిగర్ ఏర్పడ్డాను. కనుక మనం పెట్టగానే వాళ్ళ సంఘం పెట్టాము రేపే మనం నిండిపోవాలి ఆలయం అంతా అని చెప్పేసి అనుకోకూడదు. ఓర్చుకోవాలి, సహనం కలిగి ఉండాలి. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన ఎక్కడైతే దేవుడు నిన్ను పెట్టాడు, దేవుడు పిలిస్తే, దేవుడు చెప్తే ఎక్కడికి పెట్టాడో చే తప్పకుండా చేస్తాడు. కాబట్టి మనం ఓర్చుకోవాలి, ఆయన టైం రావాలి, ఆయన పని జరిగించే వరకు మనం ఓర్చుకోవాలి. చాలా ఒక్కోటిగా దైవ సేవకులు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే వారి బాధ సంఘంలో ముఖ్యంగా వారి యొక్క బాధ మన బాధగా ఎంచాలి. వారి యొక్క పరిస్థితి అది, ఆ పరిస్థితిలోకి మనం వెళ్ళిపోవాలి, అది మనదిగా తీసుకోవాలి. నిజమైన దైవ సేవకుడుగా నువ్వు కనిపెట్టి వారి బాధ నీ బాధగా తీసుకోవాలి. అది దేవుని దగ్గరికి మోసుకొని వెళ్ళాలి, ఆ దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి, అది వారికి తెలియచేయాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ధైర్యపరచాలి. ఒకవేళ వాళ్ళ తప్పు మార్గంలో ఉంటే వాళ్ళకి వారిని సరిచేయాలి. ఎప్పుడు వస్తుంది వాళ్ళది బాధ నీ బాధగా ఎంచుకున్నప్పుడు దేవుడి దగ్గర తీసుకుని వెళ్ళగలం. దైవ సేవకులకు కావాల్సిన ముఖ్యమైన లక్షణం అది, ముఖ్యంగా సంఘ సేవలో. వారి బాధ మన బాధగా ఎంచి మనం ఉపవాసంతో దేవుని దగ్గర, వర్తమానం కూడా చాలా కనిపెట్టి తీసుకొని రావాలి దేవుని దగ్గర. ఏది పడితే అది మనకి జ్ఞానం ఉందలే, థియాలజీ ఉంది, అది చదువుకున్నా ఇది చదువుకున్నా దానివల్ల ఏం ప్రయోజనం ఉంది. దేవుడు ఏం వర్తమానం ఇస్తాడో కనిపెట్టుకోవాలి దేవుని. ఆ వర్తమానాన్ని సంఘంలో బోధించినప్పుడు వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, వారు అభివృద్ధి చెందుతారు, వారు జీవితాలు మార్చుకుంటారు, వారు ప్రేమైన బిడ్డలుగా సిద్ధపడతారు, వారు రాకడ కొరకు సిద్ధపడతారు. వారు నిజమైన తండ్రి విని అప్పుడు, నిజమైన ఆత్మీయ తండ్రివి, వారిని పెంచుతున్నావు, నిజమైన కాపరివి. అలా కాకుండా ఏదో వాక్యం రేపు ఆ వాక్యం ఉంది లేదా చెప్పేసేద్దాం రేపు ఆదివారం అనుకున్నా అంటే దేవుడు చాలా దుఃఖపడతాడు నేను బట్టి. కనుక ఆ ప్రిమెంటెంట్ వారులారా, దేవ సేవకులారా, సహన నిరీక్షణ కలిగి ఉండాలి. కీర్తనలు 42:5 ఒక్కోసారి మనం చాలా దిగులు పెట్టిపోతాం. ప్రాణంతో అనుకుంటున్నాడు భక్తుడు ఇక్కడ, నా ప్రాణమా ఎలా తొందరపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి మనలో మనమే మనమే తొందరపడకు, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, తొందరపడకు, నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకసారి నాకు జబ్బు చేసింది, జబ్బు చేసి ఇంకా నేను ఒక గంట సేపు బ్రతానని చెప్పి డాక్టర్ గారు చెప్తారు. చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు హాస్పిటల్ మెట్ల కింద చాపేసుకుని ప్రార్థన చేస్తాను. దేవుడిని అడిగారంట, నాకు చెప్పకుండా నా భార్యను ఎందుకు తీసేసుకుంటున్నావు, ఏంటి గంటలో చచ్చిపోవడం ఏంటి, ఆయన ఎక్కడో మీటింగ్లో ఉంటే పిలిస్తే వచ్చారు. అంటే నేను తీసుకోవట్లేదు, నా మహిమ కొరకు నేను తీసుకొచ్చాను, నువ్వు కంగారు పడబాక అని చెప్పారు. నిజంగా చాలా నిరీక్షణతో ఎన్నో తలలో ఆపరేషన్ చేయాలన్నారు, ఇది తీసేయాలన్నారు, అది అన్నారు, ఇది ఎన్నో చెప్పారు. కానీ దేవుడు మాట చెప్పాడు కదా, ధైర్యం వచ్చేసింది, నిరీక్షణ ఏం పర్లేదు, దేవుడు స్వస్థపరుస్తాడు. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆ నిరీక్షణ వస్తుంది అనమాట, ఎవరెవరి గురించి, ఇదిగో జబ్బులో చనిపోతారంట, ఇదిగో లేకపోతే దయ్యం పట్టిందంట, లేకపోతే ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంట, అతను ఇలా అంట అలా అంట అన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు చెప్తాడు, దైవ సేవకులుగా మనకు చెప్తాడు. అప్పుడు మనం నిరీక్షణ కలిగి వాళ్ళకి, అమ్మా మీరు నిరీక్షణ కలిగి ఉండండి, డోంట్ వరీ, ఇదిగో దేవుడు మన నాతో ఇలా చెప్పాడు, ధైర్యంగా చెప్పగలం, ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాడు కదా. అదే దేవుడు మాట్లాడలేదు అనుకో మనకే భయం, ఇంకాళ్ళకేం చెప్తాం. కనుక మంచి నిరీక్షణ జీవితాన్ని మనం కలిగి ఉండాలి, ప్రాణంతో చెప్పుకోవాలి, తొందరపడిపోక, కంగారు పడిపోక, నా ప్రాణ భక్తుడు చాలా ఓరట చేసుకుంటున్నాడు. దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించినప్పుడు అన్నీ కూడా మనకి తక్కువగానే అనిపిస్తాయి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనకి అన్నీ కూడా మనకి లెక్కగా అనిపించవు, ఎందుకంటే ఆయన ప్రేమ నిజంగా మనం ఒక్కసారి ఆయన ప్రేమను మనం అంచనా వేసుకో, మనల్ని ఎలా ప్రేమించాడు ఆయన. మనం ఇంకనూ పాపులై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, మనము పాపం చేత ప్రాథమిక చచ్చిన వారమై ఉండగా అంటున్నాడు. అలాంటి మనల్ని మనం ప్రభు ప్రేమించాడు. కనుక దాన్ని ప్రేమించి నరకం నుండి విడిపించి నీ బిడ్డగా చేసుకోవడమే కాదు, నీ సావకుడుగా నీ సేవకురాలుగా చేసుకో, నీతో కలిసి నీ వనంలో పనిచేసే భాగ్యం ఇచ్చావు, అంతకన్నా నాకేం కావాలి ప్రభు అని మనం దేవుణ్ణే మనం ప్రేమించే వరంగా ఉండాలి.
ఈ లోకమును లోకంలో ఉన్న వాటిని వాళ్ళతో పోల్చుకోవటం, నాకు ఇది లేదు అది లేదు, అయ్యో వాళ్ళు వాళ్ళు అది సంపాదించుకుంటున్నారు, ఇది మా అన్నయ్య అయితే అలా, మా తమ్ముడు అయితే ఇలా, మా చెల్లి అయితే ఇలా. వాళ్ళతో మనం దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు మనం ఆ మన చూపంత పైనే ఉంటుంది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదంట. కనుక ఆయన మనం ప్రేమించాలి. ఆయన ప్రేమించినప్పుడు ఏం చేస్తాం? దేవునికి ఇష్టమైనవే చేస్తాం, దేవునికి ఇష్టం లేని చెయ్యం. ఒక చోట అంటాడు దేవుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30లో, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దేవుణ్ణి మనం ప్రేమించకుండా మన ఇష్టానుసారంగా చేస్తామనుకో, దేవుని ఆత్మ మన లోపల దుఃఖపడుతుంది అన్నమాట, చాలా బాధపడిపోతుంది. కాబట్టి మనం దేవుని యొక్క దేవుని ప్రేమించినప్పుడు ఆయనకి ఇష్టం లేని చేయలేము ఆటోమేటిక్గా. చాలాసార్లు దేవుని సేవకులు అయ్యండి లోకంతో కలిసిపోతున్నారు, ఆ లోకం పనులు లోకం పనులే, మళ్ళీ దేవుని సేవకం దేవుని సేవకం, అలా చేయకూడదు. ప్రత్యేక పని జీవితాలు కలిగి ఉండాలి. దేవుని ప్రేమించాలి, దేవుని గౌరవించాలి, ఒక ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉండాలి. అంతేకాదు చూడండి, దేవుని చిత్తాన్నే చేయాలి, ఆయన చిత్తం తెలుసుకుని ఆయన చిత్తాన్ని చేయాలి. ఆయన చిత్తం చేసినప్పుడు మన జీవితాల్లో మరి ముందుకు వెళ్తాం, ఆత్మలు రక్షించబడతాయి. ఆయన మన ఇష్టం చేసినప్పుడు ఏం జరగదు. ఒకసారి బ్రదర్ భక్త్ సింగ్ గారు రోజంతా వెళ్ళి దేవుని చిత్తం తెలుసుకోకుండా మామూలుగా వెళ్ళిపోయి రోజంతా సువార్త చేసి వచ్చారంట. స్టార్టింగ్లో పాపం ఆయనకి ఏమి ఉండేది కాదు కదా, అన్నిటినీ విడిచిపెట్టేసి మరి బయటకు వచ్చేసారు ప్రభు కోసం, ప్రభు కోసం జీవిస్తారు. రోజంతా సేవ చేసి వచ్చిన తర్వాత కూడా ఆయన బుక్స్లో రాసింది, వచ్చిన తర్వాత కూడా సాయంత్రం టీ కూడా లేదండి, టీకి కూడా డబ్బులు లేవు. ప్రభు రోజంతా నేను కష్టపడ్డాను కదా, నాకు ఒక్క టీ కూడా ఇవ్వలేదని దేవుని అడిగాడు. ఎందుకు ఎక్కడికి వెళ్ళావు, ఎవరిని అడిగి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, నాకు నన్ను అడిగి వెళ్ళావా అని చెప్పన్నాడు. అంటే నా చిత్తం నా ఇష్టం ప్రకారం నువ్వు వెళ్ళేది కదా అని. ఆయన చేసిన సేవే, దేవుని సేవే, సువార్తే చెప్పాడు, పత్రికలే ఇచ్చారు, బైబిల్సే ఇచ్చారు. కరిది అంటే ప్రేమంటే నేను మీద చేసేస్తున్నాను, ఆ దేవుడి కోసం కదా ఇంత కష్టపడుతున్నాను, అంత కష్టపడుతున్నాను, అది చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను రోజంతా అని నువ్వు అనుకుంటే సరిపోదు. అది దేవుని చిత్తమా కాదా, దేవుడు చేయమంటున్నాడా లేదా, దేవుడు వెళ్ళమంటున్నాడా లేదా అది తెలుసుకోవాలి. ఒకసారి అయితే దేవుడి చిత్తం దేవుడు చెప్తాడు. దేవుడు ఎప్పుడు ఒకసారి అయితే ఆయన్ని అదే తెల్లారుజామున 4 గంటలు లేపారంట, వెళ్ళి ఇప్పుడు రైల్వే స్టేషన్ దిగా, ఇప్పుడేంటి ప్రభా ఇప్పుడే పగలంతా కష్టపడి వచ్చాను కొంచెం, లేదు వెళ్ళమన్నారు. వెళ్ళినప్పుడు రైలు పట్టాల మీద చనిపోటాకి ఒక వ్యక్తి వస్తున్నాడంట, అక్కడ అదిగో అతను అతని కోసం నేను పంపించి అతను ఆపు పిలిచి సువార్త చెప్పాను. వెంటనే ఆయన ఆపి ఇతలకి లాక్కొచ్చి దేవుని సేవని సువార్తని చెప్పి ఆయన ఊరడించి ఆయన మరణం నుంచి తప్పించి తీసుకొస్తా. ఆయనే సంఘంలో మొదటి విశ్వాసి. ప్రేమంటే వాటారు, దేవుని చిత్తం చేసినప్పుడు మనకు ఆత్మలు దొరుకుతాయి, ఆత్మలు రక్షించబడతాయి. మన అల్టిమేట్ గోల్ ఏంటి? ఆత్మలు రక్షించడమే కదా, ఆత్మలు రక్షించడానికే కదా మనం దేవుని సేవకులు. గుర్తుపెట్టుకోండి, దేవుడు పిలిచాడు, దేవుని సేవలో ఉన్నాం. అలాగే దేవుడు చెప్పినప్పుడు మనం వెళ్ళాలి, దేవుడు చేయమన్నా చెయ్యాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా నేను చేసేసాను నేను చేసాను దానివల్ల ఏ ఇందాక లాగానే ఒక్క టీ కూడా ఉండదు, ఏమి ఎందుకు వెళ్ళావు, ఎవరు చెప్తే వెళ్ళావు అంటారు ప్రభు, మనం సిగ్గుపడతాం రేపు. మనం ఇదిగో నువ్వు వెళ్ళు అన్నప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయవు, పరిగెత్తాలి అంతే. వెళ్ళినప్పుడు అక్కడ ఆత్మ దొరుకుతుంది. కాబట్టి దేవుని చిత్తంలో మనం పరిగెత్తాలి, దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు, దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే మనకు స్థలం సిద్ధపరచ వెళ్ళారు కనుక. ప్రేమేంటి వాళ్ళారా, తర్వాత లాస్ట్గా చూస్తే మనం దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. ఏదైనా సరే దేవుని సన్నిధిలో మనం విచారణ చేయాలి. ఆయన ఏమంటున్నాడు కీర్తన 34:4లో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నింటిలో నిన్ను తప్పించాను. బా ఆయన దగ్గర విచారణ చేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా ఇది చేయమంటారా వద్దంటారా, ఇక్కడికి వెళ్ళమంటారు. ఒకరోజున మేము కూడా విజయ్ కుమార్ గారు నేను ఒక సువార్త మీటింగ్కి వెళ్ళాం. ఆ రాత్రి ఆ ఊర్లో 3 దినాలు గంభీరమైన మీటింగ్స్ జరుగుతాయి. మమ్మల్ని కూడా పిలిచారు, అక్కడికి వెళ్ళాము. ఆ పగలంతా బాధరింది. మాతో పాటు ఇంకొక ప్రసంగికులు, ఇద్దరు ముగ్గురు ప్రసంగికులు వచ్చారు, చాలా బాగా చెప్తున్నారు.
మంచిగా జరుగుతుందమ్మా ఇక్కడ, మనం ఇక్కడ కాదు కానీ మనం ఫలాని చోటకి వెళ్ళాల్సిన నీడ్ ఉంది, వెళ్దామని చెప్పేసేసి అని అన్నారు విజయ్ కుమార్ గారు. సరే ఈ రాత్రిపూట ఎందుకు ప్రార్థన చేసుకుందాం, ఈ రాత్రి దేవుని చిత్తాన్ని అడుగుదాము, వెళ్ళమంటారా వద్దంటారని రేపు పొద్దున వెళ్దాం అనుకుని ప్రార్థన చేస్తాం. ప్రభు అంత చక్కగా మాట్లాడారనమాట. ఏ అపోస్తుల కార్యాలు 18:9-10 వచనాలు, మీరు భయపడక మాట్లాడండి, నాకు ఇక్కడ గొప్ప జనం ఉన్నారు. ఏమంటే వాళ్ళని దేవుని దగ్గర విచారణ చేయాలి. మనం అనుకుంటాం అబ్బో ఈ మీటింగ్లు బాగా జరుగుతున్నాయి, ఇక్కడ చాలా మంది సేవకులు ఉన్నారులే, మనం ఎందుకు ఇక్కడ ఆ ఊర్లో రానని చెప్పాము, అక్కడికి వెళ్దామని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవుని చిత్తం, నాకు ఇక్కడ గొప్ప జనం ఉన్నారు, ఇదిగో నీ చేత పట్టబడవలసిన వాళ్ళు ఉన్నారు, నువ్వు ఇక్కడ ప్రసంగం చేయవలసి ఉంది, నేను అక్కడ ఆత్మను కుమ్మరిస్తాను, ఉండు వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉండిపోయాం అనమాట. ఆ ఊర్లో నిజంగా ఆ ఊర్లో చాలా రాడ్లు అనమాట, వాక్యాలు వింటారు, పాటలు గంభీరంగా పాడతారు, కానీ మార్మన్స్ పొందరు. ఆ దినాన్న చక్కగా ఎంత గొప్ప దేవుడు ఆయన మాట ప్రకారం ఉన్నప్పుడు ప్రార్థన చేసి వాక్యం ప్రకటించి ఎంతమంది పెద్ద పెద్దోళ్ళు ముందుకొచ్చి ప్రార్థన చేసుకుని ఏడ్చి పశ్చాత్తాపడి మార్మన్స్ పొందడం మేము కనులారా చూసాం, దేవుని స్తుతించాం. దేవుని దగ్గర విచారణ చేయాలి. దావీది కూడా అంటాడు, పోదునా వద్దా, వెళుదునా వద్దా అని అడుగుతారు మొదటి సమయంలో. మరి దేవుణ్ణి అడిగారు భక్తులు, దైవ సేవకులు కూడా దేవుణ్ణి అడిగారు, మేము అడిగాం. దేవుని సేవలో పరిగెట్టిపోతున్నాను, వెళ్తున్నాను వెళ్తున్నాను, దేవుని అడుగుతున్నావా, విచారణ చేస్తున్నావా? విచారణ చేసినప్పుడు దేవుడు ఆత్మలిస్తాడు. దేవుడు ఆత్మలిస్తేనే మనకు సంతోషం, లేకపోతే ఎందుకు ఊరికే మనం టైం వేస్ట్ చేసుకోవడం? కనుక మనం దేవుని సన్నిధిలో విచారణ చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అంతేకాదు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆయన ఇస్తాడు. కంగారు పడిపోకూడదు మనం. వాళ్ళు ఇంత చాలా కాలం నుంచి కొంతమంది కోసం మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళు రక్షణ పొందరు, ప్రొవైడ్ పొందుతారా అనిపిస్తుంది ఒకసారి. కానీ దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు నేను అంటే నీ సంతానం నేనే రక్షించదును, నీ బిడ్డలకు నేను ఉపదేశం చేస్తాను, మరి ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకి చాలా దేవుడి దగ్గర విచారణ, ప్రభా ఈ రక్షణ పొందుతారా, ఇగో ఈ బిడ్డ రక్షణ పొందుద్దా, ఈ బిడ్డ రక్షణ పొందుతాడా, ప్రభా నాకు చాలా బాధగా ఉంది, వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారా, వెళ్ళిపోతారేమో ప్రభా అని మనకు బాధగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు దేవుడి దగ్గర విచారణ చేస్తాం, ప్రభా ఏంటి రక్షణ పొందరా, ఏంటి ఏంటి పరిస్థితి బాగాలేదు, ఏంటి ప్రభా ఏంటి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు ఇదిగో మాట్లాడినప్పుడు దేవుడు చక్కగా ఒక నిరీక్షణ నమ్మదగలుగు. కనుక ప్రేమ ఏంటంటే వారు దైవ సేవకులారా, మరి దేవుని సేవ చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు, ఇట్టి గొప్ప లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఒకటి వ్యక్తిగతమైనటువంటి దేవునితో సంబంధము, ప్రార్థనా జీవితం, ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి. రెండవదిగా చూసినట్టే గోల్ కలిగి ఒక గురితో మనం చేయాలి పని. గురి లేని వారంగా ఎటు అటు ఇటు కొట్టుకుని వెళ్ళిపోతే అది కాదు, ఒక గురి, ఒక గమ్యం, ఒక చక్కని ఒక ప్యాటర్న్, ఒక పద్ధతి, సంఘమైన అదేదైనా సరే. మరి కనుక పాపం లేకుండా జీవించాలి, పరిశుద్ధమైన సేవకులంగా ఉండాలి, నమ్మకత్వంగా అన్ని విషయాలు, ఫైనాన్స్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, అన్ని విషయాలు మనం నమ్మకంగా ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఓర్పు నిరీక్షణ కలిగి ఉండాలి. వెంటనే మనకు ఆత్మలు వచ్చేయవు, వెంటనే మనకి అన్నీ వచ్చేసేయవు, ఎన్నో సమయం ఉంటుంది. కనుక మనం నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుణ్ణే ప్రేమించాలి. మనం వ్యర్థమైన లోకంతో కలిసిపోయి అది లోకం ఇటు ఇది అని ఆచారాల్లోకి వెళ్ళిపోకూడదు. దేవుణ్ణి అడగాలి మనం, మన మన అవసరతలు, మన ఇష్టాలు అన్ని దేవుడికే చెప్పుకోవాలి. ప్రభా ఇదిగో నువ్వు పిలిచావు కదా, నీ విడలం కదా, నీ సేవకులం కదా, నువ్వేపోతే మాకెవరిస్తారు అని దేవుణ్ణి మనం అడగాలి. ఆ తర్వాత దేవుని సన్నిధిలో విచారణ చేయాలి, ఎక్కడికి వెళ్ళినా నువ్వేం చేస్తున్నా, లాస్ట్కి విచారణ చేసి ప్రభా ఇది పోదునా వద్దా, వెళ్ళినా వద్దా, చేయినా వద్దా, చక్కగా విచారణ చేసినప్పుడు దేవుడు అక్కడ ఉన్నావు, ఇక్కడ ఆత్మలు ఉన్నాయి, నేనే నీకు ఈ ఆత్మల కోసమే నేను పిలిచాను, ఇక్కడికే వెళ్ళు అన్నప్పుడు మనకి ఎంతో సంతోషం కలుగుతుందో, దేవా నువ్వు నాకు ఇవ్వడానికి సిద్ధంగానో, నీకు ఎన్నో వందనాలని చెప్పేసి మనం ఇంకా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. కనుక ప్రేమేంటి వారు దైవ సేవకులారా, మరి దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని చేత పిలువబడిన మనము ఈ లోకంలో మరి ప్రభు త్వరగా వస్తున్నారు, మరి మధ్యాకాశంలో మనం ఎదుర్కోవాలి, మరి మరి అందరం సంఘం సార్వత్రిక సంఘం అంతా కూడా అని రాకలో ఎత్తబడాలంటే మనం నిజమైన సేవ కావాలి, మరి కరెక్ట్గా దేవుని సేవ చేసి అనేక ఆత్మలు రక్షించి వాళ్ళని సిద్ధపరచా. దినాలు ఎంతో మారిపోయినాయి, మరి కనుక పరిస్థితులు మరి దేవుని రాక దగ్గర పడిందని భక్తులైన వారందరూ సెలవిస్తూ ఉన్నారు, సైన్స్ అనేది కూడా నెరవేరిపోతున్నాయి. కనుక మనం సిద్ధంగా ఉన్నాం ప్రభు వచ్చి
వచ్చినప్పుడు యోగ్యమైన సేవకులు ఉందా ప్రభా, నమ్మకమైన దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసుడా అని మనం సాక్ష్యం పొందుకునేలాగా మనం జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ దయగల పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, దైవ సేవకులంగా పిలువబడినప్పుడు, మీ చేత పిలువబడినప్పుడు మేము ఏ విధంగా జీవించాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అట్టి గొప్ప ప్రభ లక్షణాలు కలిగి నీతో కలిసి ప్రభా ఈ లోకంలో మీకోసం పనిచేసి ఆత్మలు సంపాదించి ఒక దినాన నమ్మకమైన దాసుడా దాసురాలని సాక్ష్యం పొందే రీతిలో మేము ఉండటానికి సహాయం చేయమని, ఇదిగో మా భారతదేశంలోను, మా ఆంధ్ర రాష్ట్రంలో, మా విజయవాడ పట్టణంలోను, మా మచిలీపట్నంలోను ఉన్న దైవ సేవకులందరికీ అట్టి కృప దయచేయమని, అట్టి పరిశుద్ధి దయచేయమని, అట్టి శక్తి ఆత్మ దయచేసి బలముగా చివరి దినాల్లో వాడుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్. Thank you.